ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది, రాజకీయంగా అనుకూలంగా ఉంది, వివాహ శుభకార్యాలు ఘనంగా చేస్తారు, పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు పోతుంది, వాళ్ళు మంచి మెరిట్ మనకు సాధిస్తారనేటువంటి నమ్మకం కలుగుతుంది. అయినప్పటికీ మనసులో కొంత రక్షణగా ఉంటుంది. ఎగ్జామినేషన్కి వాళ్ళు తీసుకెళ్తారు, కొంతమంది ఎగ్జామినేషన్ అయిన దాకా అక్కడే ఉండి మళ్ళీ పిల్లల్ని తెచ్చుకుంటారు, ఎలా పరీక్ష రాశారు, ఏం రాశారని వివరంగా తెలుసుకుంటారు, కొన్ని సూచనలు సలహాలు ఇస్తారు, ఇప్పిస్తారు, మానసికమైన సంతోషం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులు మేధో దక్షిణామూర్తి రూపు ధరించాలి, సరస్వతి తిలకాన్ని ధరించాలి. అద్భుతమైన మంచి ఫలితాలు ఉంటాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ వ్యాపార విస్తరణ, రాజకీయ సంబంధమైన వ్యవహారాలు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తారు, ఒక దరికి తీసుకురాగలుగుతారు, మానసికమైన ఉత్సాహం కలుగుతుంది, అనుకున్నటువంటి కార్యక్రమాలు అనుకున్న విధంగా చేయగలుగుతారు, సక్రమైనటువంటి వ్యూహరచన వల్ల శత్రువర్గాన్ని దెబ్బకొట్టగలుగుతారు. ఎంతో కాలంగా పక్కనున్న వాళ్ళు నమ్మక ద్రోహం చేయటం మీ మనోవేదన కారణమవుతుంది, వాళ్ళకి ఎక్కడ విలువ లేకుండా చేయగలుగుతారు, మీ పక్క నుంచి వెళ్ళగొడతారు, మరో చోటు చేరే అవకాశం కూడా లేకుండా వాళ్ళకి మీద తగిన చర్యలు తీసుకుంటారు. స్థిరాస్తుల వ్యవహారాలు కలిసి వస్తాయి, స్థిరాస్తుల విలువ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంది, ఇసుక వ్యాపారం, మట్టి వ్యాపారం, మద్యం వ్యాపారం, ఇటుకరాల వ్యాపారం, గృహ నిర్మాణ సామాగ్రికి సంబంధించిన వ్యాపారం, మద్యం వ్యాపారం, విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం అన్నీ కూడా మూడు పూలు ఆరు కాయలుగా ఉన్నాయి. బ్రహ్మాండంగా సంపాదించగలుగుతారు. ఒకప్పుడు లేని పరిస్థితుల్లో ఎవరు కూడా ఏమి సహాయం చేయలేదు. అలాంటి వాళ్ళు మీరు ఇప్పుడు సంపాదిస్తుంటే అక్రమైన మార్గంలో సంపాదిస్తున్నారని అతని ఇతని లేనిపోని మాటలు మాట్లాడతారు. శుభకార్యాలు మీరు చేసినటువంటి తీరు, ఘనంగా జరిగినటువంటి తీరు ఎవ్వరూ ఎప్పుడూ మర్చిపోలేని విధంగా ఉంటుంది. ఏడుపు కొట్టి వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, వాళ్ళ ఏడుపు గురించి మీరు పట్టించుకోవద్దు. మరీ ముఖ్యంగా పూజానంతరం మీ ఇష్టమైన దేవుడికి కానీ మీ ఇష్టమైన దేవతకు కానీ ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి, దాన్ని నివేదనగా పెట్టండి, తర్వాత ప్రసాదంగా స్వీకరించండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విదేశీయాల సంబంధమైన విషయాల్లో లాభపడతారు, గ్రీన్ కార్డ్ లభిస్తుంది, వృత్తి ఉద్యోగాల పరంగా కొత్త అవకాశాలు కలిసి వస్తాయి, కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని మీ కోరిక నెరవేరుతుంది, ఎంబీబీఎస్ పరీక్షల్లో ఉచితమైన మెడికల్ సీట్ వస్తుంది, ఐఐటీలో కూడా విజయం సాధిస్తారు, సివిల్స్కి ఎంపిక అవుతారు, మీ జీవితాశయాన్ని సాధించుకోగలుగుతారు. ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం కానీ ఆలోచన చేయాల్సిన అవసరం కానీ లేదు. దూరంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మనకి అన్యాయం చేయలేరు, వాళ్ళు మనకు ద్రోహం చేయలేరు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మన పక్కన ఉన్న వాళ్ళే మన గోతులు తీస్తారు. వీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి.